ఉపన్యాసాలి పివి నరసింహారావు శ్రోతలకు నమస్కారం. ముందుగా ఈ వారం సంచిక సంపాదకీయం. మేధావులకు సాధారణ విషయాలు పట్టవంటారు. వారి ఆలోచన ప్రపంచంలో లీనమై ఉంటారని నమ్ముతూ ఉంటాం. కానీ పీవి దానికి భిన్నం. లోతైన విషయాల పట్ల ఎంత అవగాహన ఉందో, నిత్య జీవితపు అంశాల పట్ల ఆయనలో అంతే చురుకుతనం. బహుశా చిన్నతనం నుంచి ఆయనకు అలవాటైన పరిశీలనా ధోరణే అందుకు కారణమేమో. 1957 మంథని నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసినప్పుడు అక్కడి ప్రజలతో వారికి అర్థమయ్యే రీతిలో సంభాషించడం, సమస్యలకు పరిష్కారాలు చెప్పటం ఇందుకు తార్కాణంగా పేర్కొంటారు. శాసనసభ్యులయ్యాక ఆ సమస్యల్ని తీర్చి వారి నమ్మకం పొందటం ఆయనలోని ఆలోచనాశీలి చేసిన పని. పీవి వారి స్వగ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సమస్యను పరిష్కరిస్తూ ఉండేవారు. ఒకసారి అలా వెళ్ళినప్పుడు మామిడి తోటలోని మోటార్ పంపు పనిచేయకపోవడం గమనించారు. సమస్యను మెకానిక్కి అప్పగించి ఊరుకోకుండా కారణాలు వెతికారు వారు. చివరికి ఆ మోటార్ పంపులోని సమస్యను సంబంధిత కంపెనీకి తెలియజేస్తే కానీ ఆయన తృప్తి చెందలేదు. వారు స్వగ్రామం వంగర వెళ్ళినప్పుడల్లా రైతులతో పిచ్చాపాటిగా మాట్లాడటం వారికిష్టమైన వ్యాపకంగా ఉండేది. భూసంస్కరణల్లో భాగంగా తనకు చెందిన 500 ఎకరాల భూమిని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి స్వాధీనపరిచారు. అక్కడి రైతులకు లభించిన ఆ పొలంలో వరి పంట అంతగా లాభించదని ఆయన గమనించారు. వరి సాగుకు బదులుగా వాణిజ్య పంటల సాగు లాభదాయకమని ఆ రైతులకు వారు సూచన చేశారు. అది వారి దూరదృష్టికి మరో నిదర్శనం. వారిలోని నిశ్చిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచన సరళి వారిని ఓ జిజ్ఞాసువుగా తీర్చిదిద్దింది. రాజకీయాల్లో అందుకే వారిదో విశిష్ట స్థానం. దేనైనా పరిశీలించటం, తదనంతరం పరిశోధించటం వారిని ఓ నిరంతర అధ్యయనశీలం చేసింది. వారి సాహిత్యాభిలాష వారికి గొప్ప మనోస్థైర్యాన్నిచ్చింది. ఏ బాధ్యత నిర్వహించినా కూలంకషంగా ఆ బాధ్యతను అధ్యయనం చేయటం, అనుభవంతో బేరీజు వేయటం, దూరదృష్టితో ముందడుగు వేయటం వారి విజ్ఞతను సూచిస్తుంది. మానవ వనరుల మంత్రిత్వశాఖను నిర్వహించే రోజుల్లో 1986 ఆయన రూపొందించిన జాతీయ విద్యా విధానం కాగితాలకే పరిమితం కాకుండా అమలు చేసేందుకు అనువుగా ఉండటం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 1974 వారి అమెరికా ప్రయాణం వారికి టెక్నాలజీ పట్ల అవగాహన పెంచింది. అక్కడి ప్రగతి ఆయన ఆలోచనా విధానంలో మార్పు తెచ్చిందంటారు. ఇది కూడా దేన్నైనా విపులంగా తెలుసుకోవాలనే వారి తత్వానికి నిదర్శనం అని అనుకోవచ్చేమో. పీవీలో మరొకటి ప్రత్యేకంగా కనిపించేది సమయాన్ని వారు వినియోగించుకునే విధానం. అలా ఒకసారి తీరిక సమయం లభించినప్పుడు ఆ సమయాన్ని ఆయన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వెళ్లి స్పానిష్ భాషను నేర్చుకోవటానికి ఉపయోగించుకున్నారట. మరోసారి తెలుగు అకాడమీ అధ్యక్షులుగా వారు ఉన్న సమయంలో విశ్రాంతి కోసం మద్రాసు నగరానికి వెళ్లినప్పుడు వారిని తెలుగు సంఘాల వారు సన్మానించారు. ఆ సందర్భంలో తమిళ భాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి అతి తక్కువ సమయంలోనే నేర్చుకున్నారట పీవీ గారు. పీవీ పరిశీలనాశీలత, అధ్యయనశీలత్వం వారిని మేధావిగా తీర్చిదిద్దిన గ్రామస్థాయి ప్రజల అవసరాలు, సమస్యలు, సగటు మనిషి సందేహాలు, తీసుకున్న విధాన నిర్ణయాలు సాధారణ పౌరుడి మెరుగైన జీవనశైలికి బాట వేస్తున్నాయా లేదా అన్న చింతన వారి అద్భుత వ్యక్తిత్వానికి వన్నెలద్దాయి. ఈ వారం సంచికా సంపాదకీయాన్ని శ్రీ సిఎస్ రాంబాబు రచించగా శ్రీ ఏ బాలకృష్ణ వినిపించారు. ఆగస్టు 15 దేశ ప్రధానిగా పివి నరసింహారావు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించారు. హిందీలో సాగిన ఈ ప్రసంగంలో పివి గారు అప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న అంతర్ బహిర్ కలహాలు, సంక్లిష్ట పరిస్థితుల గురించి ఆవేదన చెందుతూనే ప్రజలందరికీ మనోధైర్యాన్ని నింపారు. భిన్నత్వానికి చిహ్నమైన మన దేశంలో ఐకమత్యం ఆవశ్యకతను వారు గట్టిగా ప్రస్తావించారు.
प्यारे देशवासियों, भारत के 44वें स्वतंत्रता दिवस के इस शुभ अवसर पर मैं आप सबको अभिवादन करता हूँ। मैं एक साधारण कार्यकर्ता हूँ जिसका जन्म एक छोटे से गांव में हुआ था। लोकतंत्र की महिमा है, आपका आशीर्वाद है और मेरा अहोभाग्य है कि मैं आज इस ऐतिहासिक लाल किले से आपको संबोधित कर रहा हूँ। इस आज़ादी के लिए कितने लोगों ने कितनी कुर्बानियाँ दीं, इसे अपने खून से सींचा, ये आप सब लोग जानते हैं। लोकतंत्र का ये महारथ अबाध रूप में चला आता है और चलता रहेगा। हम आपके हैं, आप में से आते हैं, आपके रहेंगे, यही हमारा पता है, यही हमारी पहचान है। इसके अलावा हमें किसी पहचान की कोई आवश्यकता नहीं है। ये सरकार आज केवल 55 दिन पूरे कर चुकी है। इन 55 दिनों में कुछ हमने निर्णय लिए, कुछ बालारिष्ट दोषों से हमने अपने आप को बचाया। हमने यही समझा कि जनता का आदेश है, हमें सरकार बनाना है, चलाना है और देश की बहबूदी के लिए जितना हमसे हो सकता है उसमें कोई कसर उठा नहीं रखना है। इसी आदेश को लेकर हम आगे बढ़े हैं और स्थिति आशाजनक है। आर्थिक नीतियों के साथ साथ हमें ये भी देखना है कि इस देश में विघटन न हो, इस देश में सामाजिक इंतशार ऐसी बात न हो कि लोग एक दूसरे के खिलाफ लड़ने में ही अपना सारा समय और अपनी शक्ति बर्बाद करते रहें। किसी भी कीमत पर इसे रोकना है, मैं आपसे कहना चाहता हूँ। समाज की एकता और देश की एकता दोनों अलग अलग नहीं हैं, वो एक ही चीज़ है, दोनों बाजू हैं एक ही चीज़ के, और इन दोनों को भी संभालना है। और मैं समझता हूँ कि ये हमारा परम कर्तव्य है, प्रथम कर्तव्य है कि हम देश की एकता को बनाए रखें, समाज की एकता को, समाज की अखंडता को, और समाज में जो संतुलन है, समाज में जो आपसी मेल जोल है, उसे कभी भी धक्का न लगने पाए। इसके लिए हम पूरा पूरा प्रयास करेंगे और ये हमें करते रहना है। एकता की बड़ी आवश्यकता है। मैं आपको फिर एक बार आज के इस शुभ अवसर पर मुबारकबाद देते हुए शुभकामनाएं आपको देता हूँ कि ये साल, आज से अगला जो साल है स्वतंत्र भारत का, ये हम सब के लिए शुभदायी हो, अच्छा साबित हो और देश के लिए उन्नति के सोपान आगे बढ़ाए और देश को परवान चढ़ाए। आप और हम अलग नहीं है, हम सबको मिलकर ये काम करना है। चलिए हम सब मिलके आगे बढ़ें। पीवी नरसिंहाराव गारु जीवितांतं नित्य विद्यार्थिगा उन्नारु। समयान्नि सद्विनियोगं चेसुकोवडंलो वारु दिट्ट। వారి జీవితం యువతకు గొప్ప స్ఫూర్తిపాఠం, ప్రేరణాత్మకం. ఈ విషయాలను వారి తనయుడు శ్రీ పివి ప్రభాకరరావు విశదీకరిస్తున్నారు. ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం పివి గారి వ్యక్తిత్వ పటిమను ఈ తరం ఎలా స్ఫూర్తిగా తీసుకోవచ్చు, ఎలా అన్వయించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడుకుందాం. ప్రతి మనిషి జీవితంలోనూ వ్యక్తిత్వ వికాసం చాలా అవసరం. ఎందుకంటే జీవితం వడ్డించిన విస్తరి కాదు, వడివడిగా సాగిపోవడానికి నల్లేరుపై నడక అసలే కాదు. ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. సమస్య మరింత పెద్దగా మారి వెంటాడుతుంటుంది. ఎదుట నిలిచిన సమస్యను ఓడిస్తేనే విజేతలుగా నిలవగలం అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మనం చరిత్రలో ఎలాంటి విజయగాథలు చూసుకున్నా ఈ విషయం స్పష్టమవుతుంది. నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు, పీవీ జీవితం వ్యక్తిత్వ వికాస పాఠం లాంటిది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తీరును గమనిస్తున్నాం. చాలా బాధాకర విషయం. జీవితంలో ఎంతటి కష్టమైనా ఎలా అధిగమించాలి, ఈ ప్రశ్నకు మనకు పీవీ గారు ఒక పాఠ్య గ్రంథంలా, దిక్సూచిలా కనిపిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. పీవీ గారు సమస్యను ఎలా చూసేవారు, ఎలా పరిష్కారం చూపేవారు, ఈ విషయాల్ని వివరించే ప్రయత్నం చేస్తాను. పీవీ గారి వ్యక్తిత్వంలో
ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస, లోతుగా తెలుసుకొని పట్టు సాధించడం ప్రధాన లక్షణంగా ఉండేవి. పోటీ ప్రపంచంలో చాలామంది నిరంతరం నేర్చుకునే తత్వం లేకపోవడం వల్ల వెనుకబడిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేవారు ఎంచుకున్న రంగంలో రాణించవచ్చు. మరికొందరు ఉద్యోగం సాధించే వరకు, ఏదైనా ఉపాధి మార్గం వెతుక్కునే వరకు విశేష కృషి చేస్తారు. ఆ తర్వాత రిలాక్స్ అయిపోతుంటారు. కానీ అలాంటి వారు పోటీలో నిలబడలేరు. ఈ విషయాన్ని మనం పీవీ గారి నుంచి నేర్చుకోవచ్చు. పీవీ గారు నిత్య విద్యార్థి. దేశ విదేశాలకు చెందిన 17 భాషలపై పట్టు కలిగిన బహుభాషావేత్త. సాహిత్య అధ్యయనం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం పొందిన ఆదర్శప్రాయుడు. ఏదైనా నేర్చుకుంటే మొక్కుబడక కాకుండా లోతైన అవగాహనతో పట్టు సాధించేవాడు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. పీవీ గారికి 17 భాషలు వచ్చనే విషయం మనకు తెలిసిందే. అందులో ఫ్రెంచ్ ఒక భాష. ప్రధానమంత్రిగా ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విమానం ప్యారిస్కు చేరుకోవడానికి 15 నిమిషాల ముందు పీవీ గారు పేపర్పై ఏదో రాసి తన వెంట ఉన్న అప్పటి క్యాబినెట్ సెక్రటరీ నరేష్ చంద్ర గారికి ఇచ్చారు. ఆ పేపర్ను ప్యారిస్లోని రాయబార అధికారులకు ఇచ్చి ఎవరైనా ఫ్రెంచ్ బాగా తెలిసిన వారి నుంచి అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. పీవీ గారు పేపర్పై రాసి ఇచ్చిన దాన్ని నరేష్ చంద్ర గారు ఫ్రెంచ్ రాయబారికి అందజేశారు. అతను ఫ్రెంచ్పై పట్టున్న ఒకతనికి ఇచ్చి చూపించారు. ఇది చూసిన అతడు, చాలా అద్భుతమైన కవిత్వం, ఎవరు రాశారు అని అడిగాడు. ఈ విషయాన్ని నరేష్ చంద్ర గారే నాకు సందర్భంలో చెప్పారు. సార్, మేము అనుమతితో ఫ్రెంచ్ భాషావేత్త మీ కవితను ప్రచురిస్తారని అన్నారు, మీరు అనుమతిస్తారా అని నరేష్ చంద్ర గారు పీవీ గారిని అడిగారట. వద్దు, నేను ప్రచారం కోసమో నా పరిజ్ఞానం చాటుకోవడం కోసమో కాదు, నాకు ఫ్రెంచ్ ఎంత వచ్చో చెక్ చేసుకోవడానికి మాత్రమే అభిప్రాయం తెలుసుకోమన్నాను అన్నట. ఎంత నేర్చుకున్నా గర్వం లేకుండా ఎలా ఉండాలో పీవీ గారి నుంచే నేర్చుకోవాలి. పీవీ గారిలో మరో విశేష లక్షణం సాహసం, దార్శనికతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు, వాటి ఫలితాలు, తద్వారా వచ్చే మార్పులే. ఎవరైనా ఉన్న చోటే ఉండిపోతే పురోగతి ఉండదు కదా. అందుకే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడవద్దు. కొన్ని సందర్భాల్లో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ అంచనా వేయలేరు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అచేతనంగా ఉండిపోతే సమస్య పరిష్కారం కాదు. ఉదాహరణకు పీవీ గారు తీసుకున్న భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు చాలా సాహసోపేతమైనవి. అప్పటి వరకు చాలామంది నేతలు అలా చేస్తే ఫలావ ఎలా ఉంటుందో ఎవరేమంటారు అనుకుంటూ ఉండిపోయారు. మనకు తెలిసిందే ఈ విషయం. అందుకే సమస్యలు కూడా అలాగే ఉండిపోయాయి. కానీ పీవీ గారు సాహసంతో తీసుకున్న నిర్ణయాలే తనను ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన స్ఫూర్తిగా నిలిపాయి. ఈనాటి యువతకి ఇదే సందేశం. సమస్యల్ని అధిగమించేందుకు సాహసోపేతంగా వ్యవహరించాలి. పీవీ గారి ఆలోచనల విధానం ఎప్పుడు వినూత్నంగా, విప్లవాత్మకంగా ఉండేది. నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండాలని పీవీ గారు భావించేవారు. నిజంగానే ఒక్కోసారి జీవితము, వ్యవస్థను, విధానాల్లో అన్ని సవ్యంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాగానే ఉంది కదా నడవని అని అనుకుంటే జీవితం సాదాసీదగా ఉండిపోతుంది. కానీ కొన్నేళ్ల తర్వాత పనాల రంగంలో ఎలాంటి ఫలితాలు వస్తే బాగుంటుంది, అందుకోసం ఇప్పుడు ఎలాంటి ఆలోచన, ఆచరణ మొదలుపెట్టాలి అనే దృక్పథం చాలా అవసరం. ఉదాహరణకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పీవీ గారు మొదలుపెట్టిన గురుకులాలు, తెలుగు అకాడమీ, పాలనా వ్యవహారంలో కంప్యూటీకరణ, కేంద్ర మంత్రిగా ప్రవేశపెట్టిన నవోదయ విద్యాలయాలు విద్యారంగంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయో తెలిసిందే. పీవీ ఆరంభించిన విద్యాలయాలు ఎంతోమంది ఆణిముత్యాలు లాంటి విద్యావంతులను అందించాయి. పీవీ గారు ఎక్కడ ఉంటే అక్కడ వినూత్నమైన, విప్లవాత్మకమైన విధానాలు అమలు చేసేవారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాలను నాంది పలికేవారు. పీవీ గారు వివిధ వ్యక్తుల్ని, ఇతర పార్టీల నేతల్ని, సమాజంలోని అన్ని వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోయేవారు. పీవీ గారు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా 5 ఏళ్ళు నడిపారు. అందరూ అభిమానించే వ్యక్తిత్వమే దీనికి కారణం. భిన్న పార్టీల వ్యక్తులు కూడా పీవీ గారి నాయకత్వాన్ని సమర్థించారు. పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ
మానవ సంబంధాలు చాలా ముఖ్యమని పీవీ గారి నుంచి నేర్చుకోవచ్చు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ సమన్వయంతో ముందుకు సాగిపోవాలి. దీనికి పీవీ గారి నిర్ణయాలే నిదర్శనం. పీవీ గారి వ్యక్తిత్వమే ఒక పాఠం. అందులో అనేక కోణాలు ఉన్నాయి. అందులో కంప్యూటర్ పరిజ్ఞానం ఒకటి. టెక్నాలజీపై మక్కువ ఎక్కువ పీవీ గారికి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్పై అవగాహన పెంచుకున్నారు. కంప్యూటర్ని విడిభాగాలుగా విప్పి తిరిగి అమర్చే స్థాయిలో ఆయన అవగాహన ఉండేది. అప్పుడు ఆయన వయస్సు 65 సంవత్సరాలు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పీవీ గారు 82 ఏళ్ల వయసులో కీబోర్డ్ నేర్చుకున్నారు. ఒకసారి పీవీ గారి చేతి వేళ్లకు సంబంధించిన సమస్య ఏర్పడింది. వేళ్లకు సంబంధించిన ఎక్సర్సైజ్ కోసం డాక్టర్ ఒక సాఫ్ట్ బాల్ని ఇచ్చారు. అయితే అదంత పెద్ద ఫలితం ఇవ్వదని భావించిన పీవీ గారు కీబోర్డు నేర్చుకుంటే వేళ్లకు మంచి ఎక్సర్సైజ్ అవుతుందని అనుకున్నారు. 2002లో కీబోర్డ్ నేర్చుకున్నారు. వేళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారంతో పాటు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నట్టు కూడా ఉంటుందని భావించారు. వాస్తవంగా అదొక సమస్యాత్మకమైన సందర్భమే. కానీ సంక్షోభంలోనూ వినూత్నంగా ఆలోచించడం పీవీ గారి శైలి. కొత్త విషయాలు నేర్చుకోవడంపై పీవీ గారికి ఆ వయసులో అంతటి ఆసక్తి ఉంటే యువతకు ఎంత అవకాశం ఉందో అర్థం చేసుకోవాలి. యువతలో కొందరు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారు. వాళ్ళ రంగంలో వస్తున్న మార్పులకు తగినట్టుగా అప్డేట్ కావడం లేదు. సంగీతంపై మక్కువ కలిగిన పీవీ గారు తాను కచేరీ ఇచ్చే స్థాయిలో నైపుణ్యం సాధించానని 82వ ఏట అన్నారు. తపన ఉంటే జీవితమంతా నేర్చుకోవచ్చనే సందేశం పీవీ గారి జీవితం నుండి నేర్చుకోవచ్చు. ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో 10-15 ఏళ్లలో వచ్చే మార్పు ఇప్పుడు 2-3 ఏళ్లలోనే వస్తుంది. అప్డేట్ కావడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం నిరంతర ప్రక్రియ. ఇలా పీవీ గారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు వాటిని అధిగమించిన తీరు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు చేతులెత్తేయకుండా ఎలా అధిగమించాలో తెలుస్తుంది. నిరంతరం నేర్చుకోవాలనే తపనతో జీవితాంతం నిత్య విద్యార్థిగా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కోవిడ్ వల్ల నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు. ప్రజలు, ముఖ్యంగా యువత, భవిష్యత్పై ఆశావహ దృక్పథంతో అడుగులు వేయాలి. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని మార్పు దిశగా ప్రయాణం చేయాలి. పీవీ గారు వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. పీవీ గారి వ్యక్తిత్వ వికాస పటిమ నేటి తరం తప్పకుండా తెలుసుకోవాలి, ఆచరించాలని కోరుకుంటూ సెలవు. పీవీ ప్రభాకర్ రావు గారు చెప్పిన మాటలు విన్నారుగా. పీవీ ఎందరికో ఆదర్శప్రాయులు. ఏ శాఖలో ఉన్నా, ఏ పదవిని చేపట్టినా వారు సంపూర్ణ అంకిత భావంతో పనిచేశారు. సంక్షోభంలో అవకాశాలను వెలికి తీసిన చైతన్యమూర్తి పీవీ. విద్యాశాఖలో వారు ఉన్నప్పుడు లెక్కకు మిక్కిలి మార్పులతో దేశానికి కావలసిన యువ మానవ వనరులను తయారు చేయాలని కాంక్షించడమే కాదు, అమలుపరచడంలో సఫలీకృతులయ్యారు కూడా. నవోదయ పాఠశాలలను దేశ ఐకమత్యాన్ని పెంపొందించేలా భిన్నత్వంలో ఏకత్వానికి మారు రూపాలుగా ఏర్పరచి తీర్చిదిద్దారు. ఆ వ్యవస్థ గురించిన వివరాలు అందిస్తున్నారు నవోదయ విద్యాలయ సమితి సంయుక్త కమిషనర్గా ఢిల్లీలో విధులు నిర్వర్తించిన శ్రీ వేముగంటి రామారావు. ఆయన కాలంలో మన జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఒక బిల్లు తయారు చేసి లోక్సభలో ప్రవేశపెట్టడం, దాన్ని పాస్ చేయించడం జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతర్గతంగా చాలా విషయాలను వారు అందులో విమర్చారు. గ్రామీణ పాఠశాలలో ప్రవేశపెట్టిన బాలబాలికలు విద్య ముగిసే వరకు కొనసాగే విధంగా రిటెన్షన్ విధానం, దానికి కావలసినటువంటి పథకాలు అందులో ఇంకొకటి జరిగింది. ఆయన ఉద్దేశం ప్రకారంగా ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్, ఫ్రమ్ హూమ్ టు టూమ్ అని అనేవారు ఆయన. అంటే జీవితాంతం నిరంతరం విద్య నేర్చుకోవాల్సిన అవసరం ఉందనేది. ఆయన చేసిన ఎడ్యుకేషనల్ సంస్థలలో చాలా ముఖ్యమైనది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నవోదయ విద్యాలయాస్. ఈ నవోదయ విద్యాలయాలు అనేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నటువంటి ఒక స్కిల్ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు
అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇవి ఉద్దేశించబడినాయి. ఈ విద్యాలయాలు మన ఒక్కొక్క జిల్లాకు ఒకటి ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుంది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు 75% సీట్లు, 25% అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు సీట్లు ఇచ్చే విధంగా, 30% అందులో బాలికలకు సీట్లు రిజర్వేషన్ అయ్యే విధంగా నిర్ణయించబడింది. ఇందులో ప్రత్యేకంగా టాలెంట్ ఉన్నటువంటి ఒక విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా మొత్తం జిల్లా అంతటా నుంచి సెలెక్ట్ అయ్యే అవకాశం, ఒక్కొక్క మండలాన్ని నుంచి ఒక విద్యార్థి, ఒక్కొక్క బ్లాక్ నుంచి ఒక్కొక్క విద్యార్థి, మొత్తం ఆల్ ఓవర్ సెలెక్షన్ కాకుండా ప్రతి బ్లాక్ కూడా అక్కడ రిప్రజెంటేషన్ దొరికే విధంగా చేయడం. అండ్ వాటిలో క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ దీస్ విద్యాలయస్ విత్ కల్చర్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ప్రొవైడింగ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్, ప్రొవైడింగ్ సెల్ఫ్ లైఫ్ స్కిల్స్ అండ్ వెరైటీ ఆఫ్ అదర్ థింగ్స్. అందులో అంతర్గతంగా చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోట్ చేయడానికి ప్రతి స్కూల్ నుండి కూడా ఒక 20% మంది విద్యార్థులు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశం, హిందీ స్పీకింగ్ స్టేట్స్ నుంచి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ కు, నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ నుంచి హిందీ స్పీకింగ్ స్టేట్స్ పోయి అక్కడ చదువుకుని అక్కడి భాష, అక్కడి యొక్క సంస్కృతి, అక్కడ భోజన విధానం మిగతాన్ని తెలుసుకుని ఇంటిగ్రేట్ అయ్యే విధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రమోట్ చేయడానికి ఈ స్కీము తయారు చేయబడింది. బహుశా స్వాతంత్రానంతరం వచ్చినటువంటి ఒక గొప్ప స్కీములలో ఇది ఒకటి. ఈ స్కీము కింద ఇప్పుడు దాదాపు 600 జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఎఫెక్టివ్ గా నడుస్తున్నాయి. ఇక్కడ ఇందులో నుంచి వచ్చినటువంటి విద్యలు చాలా బీద కుటుంబాల నుంచి విద్యార్థులు చాలా హై స్థాయిలోకి పోయి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి ఉన్నత స్థాయిలో వాళ్ళు అది తన తమ ప్రతిభను చూపించే అవకాశం కలుగుతూ ఉన్నది. ఈ విధంగా ఆయన చేసిన విద్యా సంస్కరణలు ఎప్పటికీ మన నిలిచిపోయే విధంగా ఉన్నాయి. అటువంటి అభిలాష, అటు వాటి యొక్క విద్యా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు అప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ గా ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇదివరకు విద్యాశాఖగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ను హెచ్ఆర్డీ మానవ సమగ్ర వికాసానికి కొరకని పేరు పెట్టి ఆ విధంగా మార్చి సమగ్ర వికాసానికి విద్యార్థులకు తోడ్పడే విధంగా కావలసిన కార్యక్రమాలు, కావలసిన కరికులం, కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులు ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. వీటన్నింటి ద్వారా ఎడ్యుకేషన్ సంస్కరణలు చాలా ఉపయోగపడ్డాయి. అదే కాకుండా ఇంకా చాలా చేసినారు ఆయన. ఏ మినిస్ట్రీ హెడ్ చేసినా ఆ మినిస్ట్రీలో అనేక కొత్త విధానాలు తీసుకొచ్చి దేశానికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా చాలా మంచి సర్వీస్ చేసినారు. అది చాలా సంతోషం. ఆయన శక్తి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, ఆయన చేసిన సేవలను సంస్మరించుకోవడం, చూపినటువంటి ఒక దారిని మనం దాన్ని అనుసరించి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం ఉదాహరణ నేను అనుకుంటున్నాను. నవోదయ పాఠశాలలు ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేశాయి. కర్నూలు జిల్లా నవోదయ పాఠశాలలో చదివారు రవికిషోర్ మాంకర్. ప్లస్ టూలో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిభా పురస్కారం పొందారు. హిందీలో ఎంఏ చేసి స్వర్ణ పతకం అందుకున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం వింటున్నారు. తమ స్పందనను ఈమెయిల్ చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సంచాలకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఏడాది పివి నరసింహారావు గారి శత జయంతి సందర్భంగా ముందుగా ఆయనను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. ఒక నవోదయ విద్యాలయ విద్యార్థిగా, హిందీ భాషా సాహిత్య విద్యార్థిగా ఈ సందర్భంగా ఆయనను తలుచుకుంటూ గర్వపడుతున్నాను. నిజంగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశానికి ప్రధానమంత్రి కావడం అన్నది దేశానికి ఎంతో గర్వకారణం. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా భూ సంస్కరణలు చేసి ఎంతో ప్రఖ్యాతి గడించారు. తరువాత కేంద్ర ప్రభుత్వంలో కూడా పలు కీలక శాఖలను చేపట్టి మంచి పేరు, అనుభవం సంపాదించుకున్నారు. ఇవే ఆయనకు తర్వాత ప్రధానమంత్రి అవడానికి దోహదపడ్డాయి.
ఆయన విద్యాశాఖను చేపట్టినప్పుడు గ్రామాలలో చురుగ్గా ఉన్న విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి కారకుడయ్యారు. ఇటువంటి నవోదయ విద్యాలయంలో చదువుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన తొలి వ్యక్తి తెలుగువారు కావడం విశేషం. ఆ ఘనతను తెలుగు జాతికి ఇచ్చిన మహానుభావులు పీవి. ఈయన పదవిని పరిపూర్ణంగా చేపట్టిన ప్రధానులలో ఒకరు కావడం కూడా గమనార్హం. పీవి గారు గొప్ప రాజనీతిజ్ఞులు, స్థితప్రజ్ఞులు మరియు అనుభవజ్ఞులు. ఆయనకు సాహిత్యం అన్నా కూడా ఎంతో మక్కువ. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అమోఘం, మరువజాలనివి. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగలు నవలను హిందీలో సహస్ర పణ్ అనే శీర్షికతో అనువదించి ఉత్తరాది వారికి 1000 పడగల విశ్వరూపాన్ని చూపించిన ఘనత ఆయనది. పీవి గారు బహుభాషా కోవిదులు, మౌన భాష ఎరిగిన వారు కూడా. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి. వివిధ సుగుణాల సమాహారానికి నిలువెత్తు నిదర్శనం పీవి నరసింహారావు గారు. ఈయన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మహనీయుని సేవలు అందుకోవడం అన్నది భారతదేశ ప్రజానీకానికి కలిగిన ఒక అదృష్టం. పీవి గారు మాకు ఎన్నటికీ ప్రాతస్మరణీయులే. పీవి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి పీవి నరసింహారావు సంచిక ధారావాహిక అద్వితీయం, అమోఘం. ఈ సంచిక ధారావాహికలో ముందుగా సంచిక సంపాదకీయం, తరువాత పీవి గారు వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, ఆపై ఆయనతో అనుభవం ఉన్న వివిధ వ్యక్తుల పలుకులు, చిట్ట చివరగా ఈ మహాయాగంలో శ్రోతలను కూడా భాగస్వామ్యం చేయాలన్న సదుద్దేశంతో శ్రోతల అభిప్రాయాలను వినిపించడంతో చక్కని కూర్పుతో ఆదివారానికి అందాన్నిస్తుంది. ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పిస్తున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సంచాలకులకు, అలాగే సిబ్బందికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలతో సర్వేజన సుఖినో భవంతు. ఎమ్మిగనూరు వాస్తవ్యులు రవికిషోర్ మాంకర్ పంపిన ఈ విద్యుల్లేఖను మనకు వినిపించిన వారు శ్రీ కర్ణాటి కృష్ణసాయి. మీరు కూడా ఈ కార్యక్రమం గురించిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలు మాకు పంపండి. pvnraihyd@gmail.com ఇది మా ఇమెయిల్ అడ్రస్. యూట్యూబ్లో మా వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ స్పందన మాకు తెలియజేయండి. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు.